ఏసీపీ కుట్రను కూడా అనుకోవచ్చుగా. అవును, అది రాజకీయ కోణంలోకి అసలు అంటే అది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు మానసికంగా సిద్ధమైపోయారు లోకేష్ తమ భవిష్యత్తు నాయకుడు అనేది. ఆ తర్వాత కూడా అబ్బాయి పేరు ఏంటి అతను కూడా నాయకుడు అనేది డిసైడ్ అయిపోయాడు. ఆయన కూడా ఆల్రెడీ నాయకుడిగా డిసైడ్ చేసేసారు వాళ్ళు. లోకేష్ గారు అబ్బాయి, లోకేష్ దేవాన్షు కూడా, నెక్స్ట్ తర్వాత వారసుడు కూడా. కాబట్టి వాళ్ళు డిసైడ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డిసైడ్ అయ్యారా మీరు, లేదా నాయకులు నాయకులు డిసైడ్ అయ్యారు, కార్యకర్తల్లో కూడా మెజారిటీ అంటే చంద్రబాబు గారిని నమ్మే కార్యకర్తలు డిసైడ్ అయిపోయారు. తెలుగుదేశాన్ని నమ్మే వాళ్ళకి వచ్చేటప్పటికి కొంచెం బాధపడుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తుతున్న కార్యకర్తలను ఎలా చూడాలి? నేను అనుకోవడానికి వాళ్ళు సృష్టి ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే కుప్పంలోనే ఈ మధ్యకాలంలో వైసీపీ డెవలప్ అయింది. ఇక్కడ మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలిచింది కదా. అలాంటప్పుడు అంటే తెలుగుదేశం కూడా వచ్చి చేరారు అక్కడ. ఈవెన్ మచిలీపట్నంలోనైనా అంతే. నాని ఏమిది మామూలుడు కాదు, కొంచెం తింగరే ప్రాక్టికల్ గా వేస్తుంటారు గేమ్. ఇట్లాంటి వాళ్ళు కావాలంటే కొట్టుకుంటారు ఇద్దరు, అట్లాంటే కొట్టుకుంటారు. అట్లాగే ఉండొచ్చును అంటే ఒక పార్ట్ అదే అన్నాను నేను. అంటే ఇవాళ వచ్చేటప్పటికి ఒకటి బేసిక్ గా అంటే తెలుగుదేశంలో రెండు కోణాలు చూడటానికి వీలు ఉండదు. ప్రాక్టికల్ గా అంటుంటారు కానీ ఏది నిజంగా తెలుగుదేశం వీరాభిమానులు మామూలు ఇది అనేటువంటిది. ఇప్పుడు ఆ లెక్కనైతే దేవినేని నెహ్రూ కంటే వీరాభిమాని ఎవరు ఉన్నారు? ఆయన చంద్రబాబు నాయకత్వాన్ని ఒప్పుకున్నాడు కదా చివరిలో. అట్లాగే బుచ్చి చౌదరి కంటే వేరే ఎవరు ఉన్నారు? అసలు లక్ష్మీపార్వతి వీళ్ళ పెళ్లి అనౌన్స్మెంట్ జరిగింది ఆయన స్టేజ్ మీద. ఇది పెళ్లికి తర్వాత ఏదో పెళ్ళది మొట్టమొదట మీడియా అనౌన్స్మెంట్ జరిగిందే రాజమండ్రి స్టేజ్ మీద బుచ్చి చౌదరి పట్టుకొచ్చింది. ఇంకోటి ఆ తర్వాత కాలంలో బయటకు వెళ్ళిన టైంలో ఉన్న వీళ్ళందరూ ఉన్నాయి కదా. అట్లాంటి వాళ్ళందరి తర్వాత చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించాక ఏముంది ఇంక అక్కడ? బేసిక్గా చెప్పాలంటే